कांग्रेस पार्टी तम आस्तु विषम चिम्मुतुंदनी बीआरएस माजी एमएलए कोरुकंटी चंदर आरोपिंचारु। कक्ष साधिंपुलतो तम पार्टी नेतल निर्माणालु कूल्चिवेस्तुन्नारनी ध्वजमेत्तारु। पेद्दपल्ली जिल्ला गोदावरकनी अड्डगुंटपल्ली समीपंलोनी ओ फंक्षन हाल्नु कॉर्पोरेशन अधिकारुलु कूल्चिवेशारु। पेद्दपल्ली जिल्ला गोदावरीकनी अड्डगुंटपल्ली समीपंलोनी ओ बीआरएस नेतकु संबंधिंचिन फंक्षन हाल्नु कॉर्पोरेशन अधिकारुलु कूल्चिवेशारु। फंक्षन हाल् चुट्टू कूल्चिवेतलु प्रारंभिंचगानी सदरु बीआरएस नेत कुटुंब सभ्युलु अड्डुपडिनप्पटिकी जेसीबी यंत्राल सहायंतो निर्माणालनु कूल्चिवेशारु। कागा ई कूल्चिवेतलनु बीआरएस नेत पेंट राजेश खंडिंचारु। तन वद्द अन्नि अनुमतुलु उन्नप्पटिकी कॉर्पोरेशन अधिकारुलु इब्बंदुलकु गुरिचेस्तुन्नारनि आरोपिंचारु। డిమాలజ్ చేయడం జరుగుతుంది। బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ అయిన నేను జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి నేను అనుకూలంగా లేనని, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను వారితోటి కలిసి నడవడం లేదని, గోదావరి కనికి ఒక ఫంక్షన్ హాల్ల సంస్కృతిని ప్రవేశపెట్టిన నాకు ఇలా ఇలాంటి బహుమతి ఇచ్చింది। ఈ ఫంక్షన్ హాల్లో కూడా ఉచితంగా వందల మందికి తెలియజేయడం జరిగింది। కొద్దిమంది సంతోషపడాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ ఈ సంతోషం ఇచ్చిందంటే అంతకంటే నాకు ఇంకా కావాల్సింది ఏం లేదు। ఇది ఆర్థికంగా నష్టం వచ్చిన నా అభిమానాన్ని అయితే మార్చుకోలేను, ఎందుకంటే అన్ని రకాల అనుమతులు ఉన్నా కూడా మరి ఈరోజు అన్యాయంగా ఈ యొక్క నిర్మాణాన్ని తొలగించడానికి కూనుకున్నాను, దీని అందరు ప్రజలు గమనించాలి। కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు। బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఎమ్మెల్యేకు ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదని వాపోయారు। రామకొండంలో బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష సాధింపు ధోరణి తోని పరిపాలన నడుస్తా ఉంది। ఇక్కడ సిరి ఫంక్షనల్ పెంటరాజ్ గారు 37వ డీజిల్ కార్పొరేటర్ తనకు అన్ని అనుమతులు ఉన్నా కూడా పర్మిషన్ గతంలో ఆయిల్ మిల్ పర్మిషన్ ఉంది, తన సొంత భూమిలో కమ్యూనిటీ హాల్ నడిపిస్తుంటే కూడా ఆ కమ్యూనిటీ హాల్ని ఈరోజు ఇలా డిస్మెటల్ చేస్తూ ఉన్నారు। కనీసం చెప్తే కూడా కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నా ఆర్డర్ తెచ్చుకున్నా మీరు ఎంత ఫైన్ కట్టమంటే ఫైన్ కడతామని చెప్పినా కూడా ఇలా డిస్మెటల్ చేస్తూ ఉన్నారు। ఇది నిజంగా చాలా దుర్మార్గం। ఇంత కక్ష సాధింపు ధోరణితోని ఈ యొక్క పరిపాలన సరైనది కాదు, దీనికి తప్పకుండా తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సి ఉంటుంది। ఈ యొక్క అనుమతులు ఎవరైతే తీసుకోలేదో వారికి మీరు ఆ సీజ్ చేయండి, అవసరమైతే ఫంక్షన్ హాల్ నడవకుండా చేయండి। ఎమ్మెల్యే గారు ఈ యొక్క కలెక్టర్ గారు అందరూ కూడా తప్పకుండా దీని మీద